Hi friends, welcome back to my channel. I am Anusha. If you are watching first time channel, subscribe to my channel. And subscribe option click the bell icon. If you click on the bell icon, video release will be a notification. Today's video, I pimples overnight. That means, in the pimples are going to be taken away. And I am going to explain this video clearly. So, we will talk about the topic. So, మనకి 100% లో 85% మందికి ఈ pimples అనేవి ఉంటూ ఉంటాయి. So, 85% లో మనకి ముఖ్యంగా 40% pimples ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ pimples కి ఎటువంటి కేర్ తీసుకోరు. ఎటువంటి మెడికేషన్స్ వాడరు. ఆ pimples వచ్చినట్టువే దాన్ని అలా వదిలేస్తూ ఉంటారు. So, ఇలా 40% వాళ్ళు ఉంటారు. So, మిగతా 30% వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మెడికేషన్స్ అనేవి ఎక్కువగా మెడిసిన్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు pimples ని తగ్గించడానికి. So, ఇలా 30% pimples మిగతా 15% వాళ్ళు ఏం చేస్తారంటే డర్మటాలజిస్ట్ అంటే డాక్టర్స్ ని ఎక్కువగా కన్సల్ట్ అవుతూ ఉంటారు. పింపుల్స్ ని ఏ విధంగా తగ్గించవచ్చు, సో ఇలా వాళ్ళ డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవి పింపుల్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్. సో పింపుల్స్ రావడానికి ముఖ్య ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ హార్మోనల్ చేంజెస్. మన హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. చాలా మంది వర్క్ టెన్షన్స్ లో కానీ బిజీగా ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ అనేది మన స్కిన్ పైన పడుతుంది. సో స్కిన్ ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతుందో అప్పుడు కూడా మనకి పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ పింపుల్స్ కి రావడానికి. థర్డ్ రీజన్ ఏంటి అంటే పొల్యూషన్. చాలా మంది పొల్యూషన్ బయట ఎక్కువగా తిరగటం వల్ల ఆ బయట డర్ట్ కానివ్వండి, స్మోక్ కానివ్వండి, ఏదైతే ఉంటుందో అది స్కిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా స్కార్ఫ్స్ లాంటివి లేకపోతే ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు బయట ఉండే పొల్యూషన్ అనేది డైరెక్ట్ గా స్కిన్ పైన పడటం వల్ల కూడా మనకి ఈ పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ రీజన్ ఏంటి అంటే ఫ్యూ కాస్మెటిక్స్. చాలా మంది స్కిన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. బట్ వాళ్ళు మేకప్ వేసుకోవాలి అనుకుంటారు. ఎప్పుడైతే ఈ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉండి వాళ్ళు మేకప్స్ కాస్మెటిక్స్ అనేది ఎక్కువగా స్కిన్ పైన అప్లై చేస్తారో, అప్లై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల ఆ కాస్మెటిక్స్ ని ఏదైతే ఆ కెమికల్స్ ఉంటాయో సో వాటిని హ్యాండిల్ చేయలేదు. సో అలాంటప్పుడు కూడా కాస్మెటిక్స్ పడినప్పుడు కూడా మనకి ఈ పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ రీజన్ ఏంటి అంటే మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్. సో మెడిసిన్స్ వాడటం వల్ల ఎవరికైతే మెడిసిన్స్ వాడటం వల్ల వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఫేస్ చేస్తారో, సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనకి పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిక్స్త్ రీజన్ ఏంటి అంటే జెనెటిక్స్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ పింపుల్స్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకి కూడా ఈ పింపుల్స్ వచ్చే అవకాశం, అదే స్కిన్ టోన్ వచ్చే అవకాశం, దాని ద్వారా పింపుల్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా ఒక ముఖ్య కారణం పింపుల్స్ రావడానికి. సెవెంత్ అండ్ లాస్ట్ రీజన్ ఏంటి అంటే డైట్. అంటే ప్రాపర్ డైట్, సరిగ్గా టైంకి తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లేట్ గా చేస్తూ ఉంటారు, లేకపోతే లంచ్ లేట్ గా చేస్తూ ఉంటారు, డిన్నర్ కూడా లేట్ గా చేస్తూ ఉంటారు. సో అలా ప్రాపర్ డైట్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, ప్రాపర్ విటమిన్స్ ఇంటేక్ తీసుకున్నప్పుడు, కన్స్యూమ్ చేయనప్పుడు కూడా మనకి ఈ పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పింపుల్స్ ని ఓవర్ నైట్ లో రాత్రికి రాత్రి మనం పింపుల్స్ అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి, కొన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి, మనకి ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఈ పింపుల్స్ అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. సో అది ఎలాగా అంటే ఫస్ట్ క్యాలమైన్ లోషన్. క్యాలమైన్ లోషన్ ని పింపుల్స్ పైన అప్లై చేసే ముందు మన ఫేస్ అనేది నీట్ గా క్లెన్స్ చేసుకోవాలి. మనం ఫేస్ ని ఎలా క్లెన్స్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఫేస్ వాష్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు, అలాగే క్లెన్సర్స్ యూజ్ చేసి కూడా మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. క్లెన్సర్స్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఎప్పుడైతే మనకి పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ క్యాలమైన్ లోషన్స్ అనేవి మనం అక్కడ అప్లై చేస్తే, నైట్ అంతా అప్లై చేసిన తర్వాత మార్నింగ్ లేవగానే మీరు వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకోవడం వల్ల కూడా మనం పింపుల్స్ అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. సెకండ్ రెమెడీ ఏంటి అంటే హనీ. హనీ అనేది చాలా పవర్ఫుల్ రెమెడీ. అది మన పింపుల్స్ ని పూర్తిగా తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మనకి పింపుల్స్ ఉంటాయో సో పింపుల్స్ పైన ఈ హనీ అనేది అప్లై చేసిన తర్వాత డ్రై అవ్వనివ్వాలి. అంటే హనీ అనేది పూర్తిగా డ్రై అవ్వాలి. అలా డ్రై అయ్యేంత వరకు మీరు ఆ స్కిన్ పైన మీ పింపుల్స్ పైన హనీ అనేది అప్లై చేసేసి వదిలేయండి. వన్ అవర్ తర్వాత ఎప్పుడైతే హనీ డ్రై అవుతుందో అప్పుడు మీరు డ్రై అయిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోండి. సో ఇలా వాష్ చేసుకోవటం వల్ల కూడా మనం ఈ పింపుల్స్ అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. థర్డ్ రెమెడీ ఏంటి అంటే సినమన్ అండ్ హనీ మాస్క్. సినమన్ అంటే మనం తెలుగులో దాల్చిన చెక్క అంటాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు దాల్చిన పౌడర్ తీసుకుంటే
తీసుకుంటే అందులో మీరు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ తీసుకోండి. సో ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని పింపుల్స్ పైన లేకపోతే ఫేస్ పైన అప్లై చేసినా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత డ్రై అయిన తర్వాత మీరు ఈ మాస్క్ అనేది క్లియర్ చేసుకోండి. సో ఇలా చేయటం వల్ల కూడా మనం పింపుల్స్ అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. ఫోర్త్ రీజన్ ఏంటి అంటే మనకి ఇంట్లో దొరికే సింపుల్ రెమెడీ టూత్ పేస్ట్. మనం రెగ్యులర్ గా బ్రష్ చేసుకోవడానికి టూత్ పేస్ట్ ఏదైతే వాడతామో సో ఆ టూత్ పేస్ట్ కూడా చాలా పవర్ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తుంది పింపుల్స్ ని తగ్గించడానికి. ఎప్పుడైతే మనకి ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో సో ఆ పింపుల్స్ పైన మనం పేస్ట్ అనేది అప్లై చేయడం వల్ల మనం ఈ పింపుల్స్ అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. సో ఇది 1 ఆఫ్ ది బెస్ట్ రెమెడీ, మీరు ట్రై చేసి చూడండి. సో ఫిఫ్త్ రెమెడీ ఏంటి అంటే బెజిల్ లీవ్స్. బెజిల్ అంటే మనకి తులసి యొక్క ఆకులు. ఈ తులసి రసాన్ని కూడా మనం నీట్ గా తులసి ఆకులు నీట్ గా వాష్ చేసేసి ఆ తులసి యొక్క ఆకుల్ని పేస్ట్ లాగా తయారు చేసుకోండి, లేకపోతే జ్యూస్ లాగా తయారు చేసుకోండి. ఆ బెజిల్ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది మనం పింపుల్స్ పైన అప్లై చేయడం వల్ల ఓవర్ నైట్ అంటే మీరు నైట్ అప్లై చేసిన తర్వాత ఈ బెజిల్ జ్యూస్ ఏదైతే ఉంటుందో నైట్ అప్లై చేసిన తర్వాత మార్నింగ్ వాష్ చేసుకోండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా చేయడం వల్ల కూడా మనం పింపుల్స్ అనేవి పూర్తిగా తగ్గించవచ్చు. సో ఈ 5 రెమెడీస్ ని యూజ్ చేస్తూ మనం ఈ పింపుల్స్ అనేవి ఓవర్ నైట్ లో పూర్తిగా తగ్గించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ ని కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఇవాటి వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.